ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ ప్రియకుమారుడు మా స్వంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన శక్తిగల నామములో ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, హెచ్చించి పూజిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఈ సమయంలో మీరు మాటలో చెప్పిన గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా, మీరే మిమ్మల్ని మీరే మా నిమిత్తమై కలవరి శిలువలో బలియాగంగా అర్పించుకున్న విధాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము. సంపూర్ణంగా మాకు రావాల్సిన శిక్షను ప్రభా మీరు కలవరి శిలువలో భరించినందుకు వందనాలు. ప్రేమగల తండ్రి, మీరు పలు గాయాలు పొంది మీ రక్తమంతా కార్చి పాప పరిహారార్థ బలిగా సర్వలోక నిమిత్తమై మీరు శిలువలో అర్పించుకున్న విధాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు. మీ గొప్ప ప్రేమను ప్రభా గ్రహించుటకు మాకు శక్తి చాలదు. మీ సొంత కుమారుని ప్రభా మాకు అనుగ్రహించటానికి వెనుకాడని దేవుడవు. ప్రభా, మీ ప్రేమ యొక్క లోతు వెడల్పు మేము గ్రహించలేము. కనికరించండి, సహాయం దయచేయండి. ప్రభా, సర్వశక్తి గల దేవుడవు, సర్వాధికారిన దేవుడవు, సార్వభౌమత్వం కలిగిన దేవుడవు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాతిపీఠము చెప్పిన దేవుడు, అంత గొప్ప దేవుడవు తండ్రి. ప్రభా, మీరు మాకు కనపరుచుకున్నారు క్రియేస్తి ద్వారా, ఈ లోకానికి అరిదించి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు మమ్మల్ని కనపరుచుకున్నకై మీకు వందనములు స్తోత్రములు. ప్రభా, మీ ప్రేమ రుచించిన వారమై ఈ లోకంలో సాగి వెళ్చుండగా మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రేమలను తండ్రి, ఎంత పొగిడినా ఎంత ఆరాధించినా తనివి తీరదు. కనుక అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాటలో చూపిస్తున్న ప్రేమ కృప కనికరాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, ఈ సమయంలో వారమంతా మీరు కాపాడుతూ భద్రపరుస్తూ శనివారం మరొకసారి ఈ కంబైన్డ్ యూత్ మీటింగ్కు మీరు మా మధ్యకు మమ్మల్ని సమకూర్చినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటికే వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని దయతో త్వరపెట్టి తీసుకుని రమ్మని మీ సందులో ప్రార్థిస్తున్నాం. ప్రభా, పాటలు పాడే విషయంలో, వాయిద్యాలు వాయించే విషయంలో ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థిస్తాం. నిలబడి మీ దాసుని మీ శిలో చాటున మరుగుపరచండి, కనికరించండి, సహాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటున్నాం. ప్రభా, సహాయం దయచేయండి. ఆరంభిస్తున్న ఆరంభాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే ఈ కూడుకకు ఆది అంతమై ఉండి ప్రతి వారితో నాతో మాతో మీరు మాట్లాడమని ప్రభా మీరే మాకు సహాయం దయచమే. మేము ఎల్లరైన స్వరాన్ని వినటానికి ప్రభా మాకు సహాయం దయచని వేడుకుంటున్నాం. సమస్తమును మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా మీ ప్రియకుమారుడు మా స్వంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. పాట సంఖ్య 53 తెలుగులో. అతిశయమును నిత్యము కీర్తింతో, నిత్యము కీర్తింతో. యెహోవాని కృప అతిశయమును నిత్యము కీర్తింతో, నిత్యము కీర్తింతో. తరతరములకు విశ్వాస్యత తెలియా పరచెదను, తెలియా పరచెదను. తరతరములకు నీ విశ్వాస్యత తెలియా పరచెదను, తెలియా
పరచెదను. తను వారి సెలవారక్తముతోని బంధన స్థిరపరచి పాపము క్షమించే. కలువరి సెలవారక్తముతోని బంధన స్థిరపరచి పాపము క్షమించే. యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. ప్రతిశోధన పై నీవు నాకు విజయముని చెదవు, విజయముని చెదవు. ప్రతిశోధన పై నీవు నాకు విజయముని చెదవు, విజయముని చెదవు. విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. వాణి కృపాతిశయమును నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. యెహోవాని కృపాతిశయమును నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. నీదు వాత్సల్యము నాపై నూతనముగనుండు, నూతనముగనుండు. నీదు వాత్సల్యము నాపై నూతనముగనుండు, నూతనముగనుండు. శ్వాస్యత గోపాదై మారనిదయ్యుండు, మారనిదయ్యుండు. నీదు విశ్వాస్యత గోపాదై మారనిదయ్యుండు, మారనిదయ్యుండు. వాణి కృపాతిశయమును నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. యెహోవాని కృపాతిశయమును నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. నీదు ప్రాకడ వరకు నన్ను నిందారహితునిగా, నిందారహితునిగా. నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా, నిందారహితునిగా. నమ్మకమయ్యున్నా ప్రభువా నన్ను కాచెదవు, నన్ను కాచెదవు.
కాకమయున్నానా ప్రభువా నన్ను కాచెదవు, నన్ను కాచెదవు. యెహోవాని కృపాతిశయమున నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. యెహోవాని కృపాతిశయమున నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. మంచి పోరాటము పోరాడి విజయమును పొందెదను, జయమును పొందెదను. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను. మాకు తాము నీచెడు ప్రభునకు హల్లెలూయా పాడెదా, హల్లెలూయా పాడెదా. మాకు తాము నీచెడు ప్రభునకు హల్లెలూయా పాడెదా, హల్లెలూయా పాడెదా. యెహోవాని కృపాతిశయమున నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. యెహోవాని కృపాతిశయమున నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. పాఠ సంఖ్య 19. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామా ఓ గొప్పదే, మహిమా గల నీ నామా ఓ గొప్పదే, మహిమా గల నీ నామా ఓ గొప్పదే, మహిమా గల నీ నామా ఓ గొప్పదే. పగ తీర్చుకొను శత్రువును మాన్పి వేయు బాలుర స్తుతి స్తోత్రములతో, పగ తీర్చుకొను శత్రువును మాన్పి వేయు బాలుర స్తుతి స్తోత్రములతో. స్థాపించితివి నీ ఒక దుర్గాము, నేదాగునట్లు ఆశ్రయ దుర్గాము. స్థాపించితివి నీ ఒక దుర్గాము, నేదాగునట్లు ఆశ్రయ దుర్గాము. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామా ఓ గొప్పదే, మహిమా గల నీ నామా ఓ గొప్పదే. నీ చేతి పని అయిన ఆకాశమును
చంద్ర నక్షత్రము తానే చూడగా నీ చేతి పని అయిన ఆకాశమును చంద్ర నక్షత్రము తానే చూడగా వాణి దర్శించి జ్ఞాపకము చేయా మానవుండు ఏ పాటివాడు వాణి దర్శించి జ్ఞాపకము చేయా మానవుండు ఏ పాటివాడు యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమా గల నీ నామ గొప్పది మహిమా గల నీ నామ గొప్పది నీ కంటే మానవుని కొంచెముగా తక్కువ వాణిగా చేసితివి నీ కంటే మానవుని కొంచెముగా తక్కువ వాణిగా చేసితివి మహిమా ప్రభావ కీరిటమును వాణికి దారింప చేసితివి మహిమా ప్రభావ కీరిటమును వాణికి దారింప చేసితివి యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమా గల నీ నామ ఓ గొప్పది మహిమా గల నీ నామ ఓ గొప్పది అడవి మృగములు ఆకాశ పక్షులు సముద్ర మత్స్యములు పశువులు అడవి మృగములు ఆకాశ పక్షులు సముద్ర మత్స్యములు పశువులు వాణి పాదముల క్రింద నుంచి అధికారము వాణి ఇచ్చితివి వాణి పాదముల క్రింద నుంచి అధికారము వాణి ఇచ్చితివి యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమా గల నీ నామ ఓ గొప్పది మహిమా గల నీ నామ ఓ గొప్పది నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది ఆ నామమును బట్టి మాకిచ్చితివి నీ రూపమును మాకు హల్లెలూయా ఆ నామమును బట్టి మాకిచ్చితివి నీ రూపమును మాకు హల్లెలూయా యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమా గల నీ నామ గొప్పది మహిమా గల నీ నామ గొప్పది ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడుకుంటాం Am I a soldier of the cross, a follower of the Lamb? Song number 50 from English Songbook. Soldier of the cross, a follower of the Lamb.
And shall I fear to own his cause, or blush to speak his name? In the name, the precious name of him who died for me, through grace I'll win the promised crown. I be carried to the skies on flowery beds of ease, while others fought to win the prize and sail through bloody seas. In the name, the precious name of him who died for me, through grace I'll win the promised crown, whatever my cross may be. Are there no foes for me to face? Must I not stem the flood? Is this what will the friend to grace to help me on to God? In the name, the precious name of him who died for me, through grace I'll win the promised crown, whatever my cross may be. Since I must fight if I would reign, increase my courage, Lord. I'll bear the toil and do the pain, supported by thy word. In the name, the precious name of him who died for me, through grace I'll win the promised crown, whatever my cross may be. తెలుగులో పాట సంఖ్య 39. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా లాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా లాకించు. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలాకించు. హృదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము. హృదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి.
రక్షించు ఆపదలానుండి నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు నీ మార్గములో నడుచునట్లుగా నిర్పించుము ఎల్లప్పుడు నేర్పించుము ఎల్లప్పుడు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు భయభీతులాలో తుఫానులాలో నీ స్వరము వినిపించుము భయభీతులాలో తుఫానులాలో నీ స్వరము వినిపించుము అభయాము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను ధైర్యపరచుము నన్ను నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నాతో రాకే నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నాతో రాకే నీతో మనుషులతో సరిచేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ వాక్యము అగ్ని సుత్తే అది రెండంచులు గల ఖడ్గా నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గా నీ వాక్యమేగా అద్భుత అర్థం నిజ స్వరూపమును చూపించు నిజ స్వరూపమును చూపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతను నీ అందు నిలచునట్లుగా నీ అందు నిలచునట్లుగా నీ
స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలా కించు. నా హృదయములోని చెడు తాళంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తాళంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమా కొరకేగా, నీదు మహిమా కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలాకించు. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలాగించు. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడుచునట్లు నీతో. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలాకించు. పాట సంఖ్య 153, హిందీ సాంగ్, సాంగ్ నంబర్ 153. చలతా హమ్ కో చుడాయే
యేసు ప్రభు ప్యారా హై వహీ మేరా సహారా హై కైసే హమ్కో ప్యార ఇత్నా ప్రభు యేసు నే కియా కైసే హమ్కో ప్యార ఇత్నా ప్రభు యేసు నే కియా యేసు తూ హై శ్రేష్ఠ గ్రంథం బైబిల్. తెలుగు ఇంగ్లీష్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడువును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ముప్పై మూడవ వచనం ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15:33 అందరం కలిసి చదుదాం. షెల్ వి ఆల్ రీడ్ టుగెదర్ ప్లీజ్. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15:33 మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మళ్ళీ చదుదాం. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మరొక భాగాన్ని చూస్తాం. సామెతలు 17:17 సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం ప్రావర్బ్స్ 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును. మళ్ళీ చూద్దాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామములో ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ సింహాసనము చుట్టూ, మీ వాక్యము చుట్టూ, మీ మందిరములో చేరి మీ తేజోమహిమ నిలిచే స్థలములో మీ ముఖ ప్రకాశమును చూడడానికి యవనస్తులుగా మమ్మల్ని తీసుకుని వచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు. యేసుప్రభు వారు కార్చిన నిత్య నిబంధన ప్రోక్షణ రక్తమును బట్టి మరొకసారి మీ సన్నిధిలో ప్రవేశిస్తున్నాం. ఈ స్థలాన్ని నన్ను మమ్మల్ని మీ ప్రశస్తమైన నిత్య నిబంధన క్రింద, మీ రక్త ప్రోక్షణ క్రింద ఉంచండి, పరిశుద్ధపరచండి. మా ఆత్మ ప్రాణ దేహములను పరిశుద్ధపరచండి.
నన్ను ఖాళీ చేయండి, మీ వాక్యం అనుగ్రహించండి, మీ ఆత్మతో అభిషేకం చేయండి. నీవు పంపిన సేవకునికి కొలత లేని ఆత్మను అనుగ్రహించేదవు గనుక నీ మాటలే పలుకునన్నట్లుగా దేవుని మాటలు మాత్రం పలకడానికి వచ్చిన ప్రతి యవనస్తుడు యవనస్తురాలు మీ వాక్యము ద్వారా హృదయంలో గుర్చబడి నూతనమైన తీర్మానముతో వెళ్ళడానికి సహాయం చేయండి. ఎవరు ఏ ప్రశ్నలతో, ఏ సందేహాలతో, ఏ అనుమానాలతో, ఏ దుఃఖముతో, ఏ అవసరంతో వచ్చినారో మీరు అడిగిన దేవుడో, పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచినట్లుగా లూదియా హృదయాన్ని తెరిచిన దేవా, ఇక్కడ కూర్చున్న ప్రతి యవనస్తుని యవనస్తురాల యొక్క హృదయాన్ని తెరిచి మీ మాటల యందు లక్ష్యం ఉంచినట్లుగా సహాయం చేయండి. మీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా అందరి కనులు తెరవజేయండి. మీ లేఖనములను గ్రహించినట్లు మా మనసులను తెరవజేయమని ప్రార్థిస్తున్నాం. కనిపించి కనిపించని చీకటి శక్తులన్నింటినీ యేసుక్రీస్తు వారి నామంలో బంధిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోనండి. మరి లైవ్లో వీక్షిస్తున్న వారిని, వారిని కూడా మీరు దర్శించండి. మీ సన్నిధిని సంపూర్ణంగా అనుభవించినట్లుగా మీ ఆత్మ సహాయమును కోరుకుంటూ సిలువేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఘనపరచబడినట్లుగా మీరే సహాయం చేయమని యేసు ప్రభు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గత వారం మనం చూస్తూ వచ్చినాం, దేని గురించి మాట్లాడుతున్నాం మనము చెప్పాలి, ఎవరు చెప్పట్లా, గట్టిగా చెప్పండి, ఏం కాదు, ఫ్రెండ్షిప్ కదా. ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకు ఒక్క ఫ్రెండ్ కూడా లేడు అనేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఎవరు లేరు కదా, అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. అందుకనే దేవుడు ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. మనకున్నటువంటి ఫ్రెండ్స్ లేదంటే మన ఫ్రెండ్షిప్ ఎలా ఉందో మరలా ఒకసారి చూసుకుంటాం. పోయిన వారం చూసిందే, ఫాస్ట్గా చెప్పేస్తా కదా. పోయిన వారం మనం చూసాం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ట్రూ ఫ్రెండ్ లవ్ అట్ ఆల్ టైమ్స్. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో మనం యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చూసాం కదా. ప్రశ్న ఏంటంటే, పోయిన వారం వాక్యం విన్నావు, నీకు ట్రూ ఫ్రెండ్ యేసుక్రీస్తు ప్రభువారా, లేదంటే ఈ వరల్డ్లీ ఫ్రెండ్స్ మీ స్కూల్లోనో మీ కాలేజీలోనో ఉన్నటువంటి ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అనే మాటకు వచ్చినప్పుడు చాలాసార్లు ఈ ఫ్రెండ్షిప్ అనేది మన క్యారెక్టర్ని డిసైడ్ చేసిందని చెప్పాం, మన గుణశీలాన్ని, మన నైతిక విలువలను గురించి. స్నేహ విలువల మీద స్నేహం యొక్క ప్రభావం చాలా ఉంటుంది కదా. జ్ఞానులతో సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు, మూర్ఖులతో సహవాసము చేయవాడు చెడిపోవును కదా. మనం చూసిన థీమ్ వర్స్, మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని, బీ నాట్ డిసీవ్డ్ ద ఈవిల్ కమ్యూనికేషన్ కరప్ట్స్ గుడ్ మేనర్స్ అనేది ఇంగ్లీష్ బైబిల్లో. ఇంకొక బైబిల్ మనం చదవమంటే, ఒక బ్రదర్ చదువుతున్నాడు, గుడ్ మారల్స్ అని ఉంది. ఇంకొక బైబిల్లో గుడ్ కాండక్ట్ అని ఉంది కదా. ఇవన్నీ దేని గురించి మాట్లాడతాయి? యంగ్ లైఫ్లో, యవన కాలంలో మనకు కావాల్సింది ఏంది? గుడ్ క్యారెక్టర్, గుడ్ కాండక్ట్ కదా, గుడ్ మారల్స్. ఏది ప్రభావితం చేస్తూ ఉంది? దేవుని తర్వాత దేవుడు మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాడు, మనల్ని ఆత్మీయంగా సిద్ధపరచాలని. మన ప్రవర్తన, మన మాటలు, మన నైతిక విలువల గురించి దేవుడే ప్రభావితం చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనతో పాటు ప్రభావితం చేసే కొన్ని ఉన్నాయి లోకంలో కదా. అందుకే అంటాడు యోబు బుక్ ఆఫ్ జేమ్స్ తీయండి, 4:4 చదవండి ఎవరన్నా, 4th chapter 4th verse. యాకోబు పత్రిక 4:4 ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు
ఈ లోకంతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనం దేవునికి ఏమవుతామంట? విల్ బికమ్ ఎనిమీస్ టు గాడ్ కదా. లోకంతో స్నేహం చేస్తే మనం దేవునికి శత్రువులమవుతాం. అందుకే ఈ ఉదయకాల ఈ సాయంకాల సమయంలో మరలా ఫ్రెండ్షిప్ గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. వాళ్ళు మన జీవితంలో ప్రతి మనకు బయాలజికల్ లాంగ్వేజ్లో మీకు చెప్పాలంటే ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవర్ ఫ్రెండ్స్. చెప్పనా మీకు, నువ్వు దూకునే హెయిర్ స్టైల్ ఎక్కడ నేర్చుకున్నావు? పై నుంచి వస్తే కదా, టాప్ ఆఫ్ ద హెడ్ టు ద టిప్ ఆఫ్ ద టో అంటారు ఇంగ్లీష్లో. మన అరికాలు మొదలుకొని తల వరకు మనమందరం స్వస్థత ఉందో లేదో నాకు తెలియదు, కానీ వీఆర్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవర్ ఫ్రెండ్స్. మన స్నేహితుల ద్వారా మనము ప్రభావితం చేయబడుతున్నాం. మన హెయిర్ స్టైల్ కదా అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. మన డ్రెస్, మనం వేసుకునే షూజ్, వేసుకునే బెల్ట్, వాడే మొబైల్, మన ఒంటి మీద ఉన్న ప్రతిదీ కూడా దేని గురించి మాట్లాడుతుంది? చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, వద్దని చెప్తున్నా వినట్లేదు బదర్ కదా, మెన్స్ బ్యూటీ పార్లర్కి వెళ్ళినాడు, అక్కడ ఎవరో ఫ్రెండ్ తీసుకొని పోయినాడు, ఏం హెయిర్ స్టైలు, స్పైక్స్, ముళ్ళులాగా ఇట్లా పైకి ఉంటాయి హెయిర్ స్టైల్, ఎందుకు ఇట్లా చేసినాడు, ఏమైందంటే స్నేహితులు మా ఆయనకు స్కూల్లో కాలేజీలో ఫ్రెండ్స్ ఉన్నారు బ్రదర్, ఫ్రెండ్స్ వల్ల ఇట్లా అయిపోతున్నాడు బ్రదర్. నువ్వు చదువును వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నువ్వు తీసుకునే మేజర్ డెసిషన్స్ తెలుసా, ఇవన్నీ చిన్నవి, సరే నీ హెయిర్ స్టైలు, నువ్వు హాబీస్, ఇవన్నీ వదిలేద్దాం. నువ్వు ఏ కాలేజీలో చదవాలా, ఏ కోర్స్ చూస్ చేసుకోవాలా కదా, ఇంకా కొంచెం ముందుకు పోతే ఏ జాబ్లో జాయిన్ కావాలా, ఇంకా ముందుకెళ్తే ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరు డిసైడ్ చేస్తున్నారు తెలుసా, వాళ్ళే డిసైడ్ చేస్తారు, వాళ్ళే పెళ్లి చేస్తారు, పంపించేస్తారు. ఇక్కడ ఇంట్లో, సంఘంలో, బయట సొసైటీలో తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి. ఫ్రెండ్స్ అంటే ఎన్నకి ఇష్టం లేదేమో, అంత నెగిటివ్గా చెప్తున్నారు. మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్తారేమో, ఉన్నారు, నేను కాదనట్లే. అదే ఈ సాయంకాలం మనం చూడాల్సింది, నీకున్న ఫ్రెండ్స్ మంచి వాళ్ళ కాదా అనేది ఈ మెసేజ్ అయిపోయేలోపు నీకు అర్థమవుతుంది. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలా కదా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలా. మనము ఏదైనా కొనాలన్నా ఏదైనా చేయాలన్నా వెంట వెంటనే డెసిషన్స్ తీసుకొని చేస్తాం. కొన్నిసార్లు మనం కొనాల్సిన డ్రెస్ ఎన్ని షాప్స్ తిరుగుతామో కదా, చాలా షాప్స్ తిరుగుతాం, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఎక్కడ డిస్కౌంట్ ఉంది, ఎక్కడ క్వాలిటీ బాగుంది అన్నీ చూస్తాం. చాలా విషయాల్లో మనం టైం తీసుకుంటాం, ఫ్రెండ్షిప్ విషయంలో చాలాసార్లు మనం మోసపోతుంటాం. అందుకే అంటున్నాడు అపోస్తలైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ, మోసపోకుడి, చాలామంది మోసపోయినారు తెలుసా మీకు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. లైవ్లో వీక్షిస్తున్న నీతో కూడా ప్రభు ఈ సాయంకాలం సూటిగా మాట్లాడుతున్నాడు. లోకముతో స్నేహం చేస్తే నీ తల దగ్గర నుంచి నీ బొటన వేలు వరకు, నీ కాళ్ళ వరకు అంతా లోకమే కనబడుతుంటుంది. నువ్వు వేసుకునే డ్రెస్సును బట్టి, నువ్వుకున్న హెయిర్ స్టైల్ని బట్టి, నువ్వు వాడే మొబైల్ని బట్టి, నీకున్న అలవాట్లను బట్టి వెంటనే చెప్పేయచ్చు నువ్వు ఏ బ్యాచో. మీ కాలేజీలో నీ గురించి అడగాల్సిన అవసరం లే, నీ ఫ్రెండ్స్ని గురించి అడిగితే చాలు నువ్వు ఎలాంటి వాడివో అర్థమైపోతుంది. కనుకనే ప్రభు ఈ సాయంకాలం మరలా గుర్తు చేస్తున్నాడు, యేసుప్రభు వారు నీకు స్నేహితుడుగా ఉంటే, ఈ లోకంలో నిజమైన స్నేహితుడు ఎవ్వడూ లేడు. మీకా 7:5 చదవండి, ఎవరిని తీసిన వాళ్ళు, మీకా 7:5 త్వరగా. స్నేహితుని యందు నమ్మిక ఇంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని దాని ఉన్న ఎదుట నీ పెదవుల ద్వారమునకు. ఎవరి గురించి రాస్తున్నాడు ఇక్కడ? ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. మీకా రాస్తూ ఇస్రాయేలీలతో చెప్తున్నాడు,
చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇజ్రాయెల్ కంట్రీ, ఇజ్రాయెల్ దేశానికి కదా. ఇజ్రాయెల్లారా, మీకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, కానీ నీ స్నేహితుని ట్రస్ట్ నాట్ ఇన్ యువర్ ఫ్రెండ్ అని ఉంటుంది కదా. ట్రస్ట్ నాట్ యువర్ క్లోజ్ ఫ్రెండ్, ముఖ్య స్నేహితుని ఎందుకు కూడా నమ్మకించొద్దు. ఇది బాయ్స్ గురించి. అక్కడ చెప్తున్నాడు ఇంకో మాట, చివరి మాట, నీ కౌగిటిలో పండుకొని ఉంది గర్ల్ ఫ్రెండ్. ఎవరి గర్ల్ ఫ్రెండ్? నాజరేట్ అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు, తల్లి గర్భము నుండే ప్రభువు కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తి, మహాబలశాలి, గ్రేట్ మ్యాన్ ఆఫ్ వ్యాలర్, గొప్ప బలశాలి. ఆయన కౌగిటిలో ఒక గర్ల్ ఫ్రెండ్ పడుకొని ఉంది. నీ నోటికి కాపు పెట్టుకున్నామని ఎంత బాగా మీక రాస్తూ ఉంటే, నోటికి కాపు పెట్టడంలే, గర్ల్ ఫ్రెండ్తో షేర్ చేస్తూ ఉన్నాడు తన సీక్రెట్స్ అన్నీ. జాగ్రత్త, స్నేహితులు నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని అసలు నమ్మొద్దు. గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ ఫర్బిడన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో గర్ల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు, బాయ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండనేకూడదు. దేవుడు నిన్ను నన్ను కోరుతుంది, ఆయన ఒక్కడే మనకు ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు ఆయనే. ఈ స్నేహితుడు నీకు స్నేహితుడైనాడా? ఎందుకు నీ జీవితంలో అంత కన్ఫ్యూజన్ ఉంది, అంత డైలమాలో ఉన్నావు, కేయోస్లో ఉన్నావు, కలవరము, ఆందోళన, ఏం చేయాలో అర్థం కావడంలే, ఏ కోర్స్ చదవాలో తెలియడంలే, ఏ జాబ్ జాయిన్ చేయాలో జాయిన్ కావాలో తెలియడంలే, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయేమో, ఏం చేయాలో అర్థం కావట్లే. ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు, తీసుకోలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? నీకు సరిగా గైడ్ చేసే ఫ్రెండ్స్ లేరు. ఉన్నారు ఫ్రెండ్స్, మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు ఫ్రెండ్స్ని, నేను ఇందాక నెట్లో చదువుతుంటే అరిస్టాటిల్, ప్లేటో వీళ్ళందరూ డిస్క్రైబ్ చేసినారు, బైబిల్ గ్రంథంలో కూడా డిస్క్రైబ్ చేసినారు. చాలా రకాల ఫ్రెండ్స్ ఉన్నారు, అక్వైంటెన్స్ అంటారు, ఫ్రెండ్ అంటారు, క్లోజ్ ఫ్రెండ్ అంటారు కదా, ట్రూ ఫ్రెండ్ అంటాడు. ఫోర్ స్టేజెస్ ఉన్నాయంట, అవన్నీ ఇప్పుడు అవసరం లే మనకు. చాలా రకాల ఫ్రెండ్స్ ఉంటారు. చాలాసార్లు మనము ట్రూ ఫ్రెండ్ అని చాలామంది నమ్ముతాం, వాళ్ళే మనల్ని మధ్యలో వదిలేస్తూ ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ నిన్ను నిరాశపరిచినారేమో, నిన్ను వదిలేశారేమో, నువ్వు దుఃఖంలో, ఆందోళనలో, చింతలో ఉన్నావేమో. నిజమైన స్నేహితుని కొరకు ఒకవేళ వెతుకుతున్నావేమో ఈ సాయంకాలము, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? యోహాన్ సువార్త 17వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 15:13 చదవండి. యోహాన్ సువార్త 15:13 ఇక్కడ ఒక ఫ్రెండ్ చూస్తున్నాం. తాను 12 శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు సామాన్యమైన ప్రజలు, చదువు రాని వారు ఉన్నారు వాళ్ళల్లో కదా, కల్చర్లెస్ పీపుల్, వాళ్ళు నాగరికత లేనటువంటి వాళ్ళు. వాళ్ళు ధనవంతులు కాదు, జ్ఞానవంతులు కాదు, బలవంతులు కాదు, అట్లానే ఏ రకమైనటువంటి టాలెంట్స్ లేవు వాళ్ళలో, తలాంతులు లేవు. అటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఈయన. నీతో కూడా ఫ్రెండ్షిప్ చేయాలని కోరుతున్నాడు దేవుడు. ఆ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అంట, ట్రూ ఫ్రెండ్, లవ్ ఎట్ అట్ ఆల్ టైమ్స్. నిజమైన స్నేహితుడు, విడవక ప్రేమించే స్నేహితుడు, నిన్ను నన్ను తనకు స్నేహితునిగా చేసుకోవడానికి ఏం చేశాడంటే, ఈ స్నేహితుడు హీ లే డౌన్ హీజ్ లైఫ్ ఫర్ అస్. నిన్ను నన్ను స్నేహితులుగా చేయడానికి తన ప్రాణాన్నే పెట్టినాడు. ట్రూ లవ్ అనేది ఇక్కడ మనం చూస్తాం. ఎవరి కోసం పెట్టాడు? తన స్నేహితుల కోసం పెట్టాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆ సంగతే మనం చూస్తూ వచ్చినాం. నిజమైన స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళని ఎలా ప్రేమించాడు? మొదటి సందర్భం లూకాస్ సువార్త 5వ అధ్యాయం మనం చూసిందే, లూక్స్ గాస్పల్ చాప్టర్ 5:4-5. ఈ ఫ్రెండ్ ఎప్పుడు వీళ్ళకి హెల్ప్ చేసినాడో తెలుసా? ట్రూ ఫ్రెండ్ లవ్ ఎట్ అట్ ఆల్ టైమ్స్ వెన్ హీఈస్ లవింగ్ దెమ్ కదా. చూడండి ఏం రాయబడింది, 4:5 త్వరగా తీయాలి, లాస్ట్ టైం చూసిందే. ఎప్పుడు ఈ స్నేహితుడు ఎప్పుడు ప్రేమిస్తున్నాడు వీళ్ళని? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడన్నారు కదా, ఎప్పుడు ప్రేమిస్తారు?
సామెతల గ్రంథంలో ఉంది, ధనవంతునికి అనేక మంది స్నేహితులు ఉంటారు, దరిద్రునికి స్నేహితులను పోగొట్టుకున్న రాయబడింది. వీళ్ళందరూ ఎవరు? ధనవంతులు కాదు, దరిద్రులు, ఏదా చేపలు పట్టేవాళ్ళు, ఆర్డినరీ పీపుల్, ఏ టాలెంట్ లేనటువంటి వారు. వీళ్ళని ఎవరు ప్రేమిస్తారు? ఇంకా ఈ సందర్భం ఏంటో తెలుసా? వీళ్ళు ప్రొఫెషనల్ ఫిషర్మెన్, వీళ్ళు చేపలు పట్టడంలో ఆరితేరిన వారు. అటువంటి వారు ఆ రోజు వల వేస్తే ఒక చేప కూడా పడలే. ఫెయిల్డ్ పీపుల్ వీళ్ళు, ఓడిపోయినారు వీళ్ళు. పేతురు వీళ్ళకి లీడరు. ఆ సీ ఆఫ్ గ్యాలిలీ, టిబేరియస్ అంటాం దాన్ని, గెన్నెసరెత్ అంటాం, మూడు పేర్లు దానికే. దానిలో ఏ చేప ఏ జాతిదో, ఎక్కడ పడుతుందో, ఎప్పుడు పడుతుందో, ఎక్కడుంటుందో బాగా తెలిసినటువంటి వ్యక్తి పేతురు. పేతురు వాళ్ళకు కూడా దొరకలే. చాలామంది స్నేహితులు ఉన్నారు వాళ్లకు. యేసుప్రభు బోధగడడానికి వచ్చినారు, చూసినారు వాళ్ళ పరిస్థితి. ఖాళీ దోనె, ఖాళీ వలలు, ఖాళీ బ్యాగ్ పెట్టుకొని వల కడుక్కుంటుంటే ఏం పేతురు ఏమైంది ఈరోజు, ఒక్క చేప కూడా పడలేదా, అయ్యో ఎట్లా అని చెప్పి అందరు వెళ్ళిపోతుంటే ఈ ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్ జీసస్ క్రైస్ట్, హీ స్టుడ్ దేర్. అందరు విడిచిపెట్టిపోయినారు ఆయన వాళ్ళని. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారేమో పేతురుకి. ఏం పర్వాలేదులే, ఈరోజు చేపలు పడకపోయినా పర్వాలేదు, మా ఇంటికి రండి, మేము పెడతాం మాకు భోజనం, మీకు పెడతాం అన్నారా? ఎవరు చెప్పలే. ఈ లోకంలో ఉన్న ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ అనే వాళ్ళందరూ ఇదే కేటగిరీలో ఉన్నారు. జాగ్రత్త ఉండాలి, అందుకే మోసపోవద్దు అంటున్నాడు. ఏంటి ఇలా పరిస్థితి? ఎ ఫ్రెండ్ ఇన్ ఫెయిల్యూర్. ఎప్పుడంట జీసస్ క్రైస్ట్ మనకు ఫ్రెండ్గా ఉండేది? మన ఫెయిల్యూర్స్లో ఓడిపోయి అంత ఖాళీ అయిపోయింది, ఇంకెవరు నన్ను ఏం చేయలేరు, ఎవరు నన్ను బాగు చేయలేరు, అన్నీ చదివినాను, ఒక్కటి కూడా ఎగ్జామ్లో రాలేకపోతున్నా, అన్ని సబ్జెక్ట్స్ పోయినాయి, ఏంటి నా పరిస్థితి, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను విడిచిపెట్టేస్తారు అనుకుంటావా? హియర్ ఈజ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ఫెయిల్డ్ పీపుల్. ఓడిపోయినావా? పేతురుకు అర్థమైంది ఎందుకు ఓడిపోయినాడు. లుకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురుకు అర్థమైంది. ఏమని, ఎందుకు నాకు చేపలు పడలే, ఈ లోకంలో ఎంతోమంది ఫ్రెండ్స్ని నమ్ముకున్నా, ఎంతోమంది నాతో పాటు చేపలు పట్టేదానికి కూడా వచ్చినారు, వాళ్ళు కూడా ఫెయిల్యూరే. రీజన్ ఏంటో తెలుసా? లార్డ్ ఐ యామ్ ఏ సిన్నర్. నీ జీవితంలో ఓటమికి కారణం యేసు ప్రభు నిన్ను స్నేహితునిగా చేసుకోపోవడానికి కారణం నీలో ఉన్న పాపమే. పాపాన్ని బట్టి యేసు ప్రభు దూరం పెడుతున్నావు, యేసు ప్రభు నీ దగ్గరకే వస్తున్నాడు. విడిచిపెట్టాడు యేసు ప్రభు. మనం చూసాం పోయినసారి మాథ్యూస్ గాస్పల్ chapter 11 verse 19 చదవండి. మత్తయి సువార్త 11:19 ఏం రాయబడింది? ఆయన ఎవరంట, ఎవరికి స్నేహితుడైనా? ఓడిపోయిన వాళ్ళకి స్నేహితుడే కాదు ఆయన. అక్కడ రాయబడిన మాట చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. తొందర చదవాలి. 11:19 మాథ్యూస్. ఎవరికి స్నేహితుడంట? సుంకరులకు. హీస్ కాల్డ్ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్, హీస్ కాల్డ్ ఫ్రెండ్ ఆఫ్ ఫెయిల్డ్ పీపుల్. నువ్వు ఒకవేళ అట్టర్ ఫెయిల్యూర్లో ఉన్నావేమో, ప్రభు మాట్లాడుతున్నాడు, నీ పాపాన్ని ఒప్పుకో, నీలో ఉన్న పాపమే కారణం. పాపులను ప్రేమిస్తా ఉన్నాడు, నీతో స్నేహం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు ఆయన. మొదటి సందర్భం. రెండవ సందర్భం చూడండి. రెండవ సందర్భం మత్తయి గాస్పల్ chapter 14 verse 24 and 25. మత్తయి సువార్త 14:24-25లో దీస్ పీపుల్ ఆర్ ఇన్ ఫియర్ఫుల్ కండిషన్స్ కదా, ఫియర్ఫుల్ సిచ్యువేషన్. మొదటిదేమో ఫెయిల్డ్ పీపుల్, ఇక్కడ చూస్తే మనము ఫ్రైటెన్డ్,
ఫియర్ఫుల్ సిచ్యువేషన్. ఎప్పుడు? రాత్రి 4వ జాము, సముద్రం మీద పోతున్నారు, అలలు కొడుతున్నాయి, మునిగిపోయే పరిస్థితి. జీసస్ క్రైస్ట్కి నువ్వు ఫ్రెండ్ అయిన తర్వాత నీ క్రిస్టియన్ లైఫ్లో, యంగ్ లైఫ్లో చాలాసార్లు పెద్ద పెద్ద వేవ్స్ వస్తాయి. కరోనాలాగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, వీఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ ద ఫోర్త్ వేవ్ ఆల్సో కదా, జూన్లో వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మళ్ళా చాలా వేవ్స్ వచ్చేసినాయి, ముంచి వేస్తుంది వీళ్ళ ధోనెను. ట్రూ ఫ్రెండ్ లవ్ ఇట్ అట్ ఆల్ టైమ్స్. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించేవాడు. ఎంతోమందికి సహాయం చేసినారు ఈ ధోనిలో ఉన్నటువంటి ఈ జాలరులు, పేతురు, ఆయనతో ఉన్న శిష్యులు. కానీ ఇప్పుడు ఎవరు వీళ్ళకి సహాయం చేయలేనటువంటి పరిస్థితి. ఎటువంటి పరిస్థితి తెలుసా? చాలాసార్లు అంటూ ఉంటారు కదా ఈ వత్తు, చాలామంది చెప్తుంటారు, ఆయన నమ్ముకుంటే నట్టేట్లో నన్ను ముంచేసినాడు బ్రదర్. ఇప్పుడు ఏంది పరిస్థితి తెలుసా వీళ్ళు? సముద్రము నడి మధ్యలో ఉన్నారు. ఆ తీరానికి ఈ తీరానికి మధ్యలో ఉంది ఇప్పుడు నావా. ముందుకు పోలేరు, వెనక్కి పోలేరు, విడిచిపెట్టినాడు ఈ ఫ్రెండ్. ప్రేయర్ చేస్తూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాడు. పగలంతా పనిచేస్తున్నాడు, రాత్రంతా ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఈయన అన్ని విడిచిపెట్టేసి ఏం చేసినట్ట నడుచుకుంటూ వచ్చినాడు వీళ్ళ దగ్గరికి. నీవు కూడా ఏదో భయంలో ఉన్నావు, దేని గురించి భయపడుతున్నావు? నీ స్నేహితులందరూ నేను విడిచిపెట్టినారేమో. ఈ స్నేహితుడు ట్రూ ఫ్రెండ్ లవ్ ఎట్ అట్ ఆల్ టైమ్స్. వెన్ యు ఆర్ ఇన్ గోయింగ్ త్రూ ఎట్ ఫ్రైటెన్ సిచ్యువేషన్, ఫియర్ఫుల్ సిచ్యువేషన్, లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ విత్ యూ. వచ్చినాడు, ఏమన్నాడు తెలుసా వాళ్ళను? ఏమన్నాడు చదవండి బ్రదర్, చదవండి 24, 25 చదవండి. బీ ఆఫ్ గుడ్ చీర్ అంటాడు కదా, చీరప్ అంటాం. కొంతమంది డిస్కరేజ్మెంట్లో ఉండి భయపడుతుంటే ఏమంటాం? చీరప్, ఎందుకు భయ ఏడుస్తున్నావు, లే నువ్వు సంతోషించుంటున్నావు. ఎంత స్ట్రెంగ్త్ ఇస్తున్నాడో తెలుసా ఇక్కడ యేసు ప్రభు? ఏ ఫ్రెండ్ ఇస్తాడండి మనకి ఈ లోకంలో? మునిగిపోతుంటే ఇంకా ముంచే వాళ్ళని చూసాం కదా మనం చాలామందిని. మూడవ సందర్భం చూడండి, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 14:31, సేమ్ చాప్టర్ అండి, మత్తయి సువార్త 14:31. యేసు ప్రభు వారు వచ్చినారు, అలలు ధోని కొట్టబడతా ఉంది, నడి సముద్రంలో ఉన్నారు, రాత్రి 4వ జామున ఉన్నారు. యేసుప్రభు వారు నడిచి వస్తుంటే భూతం అనుకుంటే ధైర్యం తెచ్చుకుని నేనే అన్నాడు. ధైర్యం వచ్చింది కానీ పేతుడు కొంత దూరం నడిచినాడు. ప్రభా నీవే అయితే నేను కూడా నడుస్తా అన్నాడు. ఒక అటెంప్ట్ చేసినాడు ప్రభు కొరకు నడవడానికి. ఏమైందంట? గాలిని చూసి మునిగిపోసాగి. ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు ఇక్కడ పీటరు కదా మనం చూస్తాం? ఫాలన్ సిచ్యువేషన్, పడిపోయినాడు కదా. ధోనిని, ఆ గాలిని చూసి మునిగిపోసాగి. మనం చాలాసార్లు యేసుప్రభు నమ్ముకొని, యేసుప్రభు స్నేహితులమై పాపాలు ఒప్పుకొని చాలాసార్లు దేవుడు మనల్ని ధైర్యపరిచిన, చాలాసార్లు ప్రభు కొరకు కొన్ని అటెంప్ట్ చేస్తూ ఉన్నాం యవనస్తులముగా. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు, దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్ డే బై డే. నీ బలాన్ని నూతనపరుస్తాడని రిన్యూ చేస్తాడు. ఇన్ యువర్ ఫాలన్ సిచ్యువేషన్, అల్ప విశ్వాసి ఎందుకు భయపడితే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోలే ఫ్రెండ్ చేయి పట్టుకొని లేపినాడు. 4వ సంగతి చూడండి, 4వ సంగతి జాన్స్ గాస్పల్ చాప్టర్ 20:19, 21, 26. త్వరగా చదవాలి. యోహాన్ సువార్త 20వ అధ్యాయం 19:21-26. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక. ఏ సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు? యేసుప్రభు వారు 3.5 సంవత్సరం ఉండి వీళ్ళను పోషించి, వీళ్ళ బాగోగులు చూసుకొని, వీళ్ళను బలపరిచి కదా అన్ని పరిస్థితుల్లో వీళ్ళతోనే ఉండి అన్నీ చేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు? దే ఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఫర్సేకన్ కదా కండిషన్. అందరు విడిచిపెట్టేసినారు, యేసు ప్రభు కూడా విడిచిపెట్టేసినారు మమ్మల్ని అనుకుంటున్నారు వీళ్ళు. భయముతో ఆదివారం సాయంకాలం, చాలా వారాలు మనలో భయం ఉంటూనే ఉంది, చాలా దినాలు మనం కూడా తలుపులు వేసుకొని లోపల ఉంటున్నాం, బయటికి రావడంలే.
చాలామంది యవనస్తులను సాతాను పీడిస్తూ ఉన్నాడు. డిప్రెషన్ లేక తీసుకొని పోయి లాక్ చేసేసినాడు వాళ్ళను. భయముతో పిరికి వాళ్ళని చేసి లోపల కూర్చోబెట్టినాడు. గిద్యోనును కదా, గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటూ గిద్యోనులాగా కూర్చోబెట్టేసినాడు. ప్రభు ప్రత్యక్షమైనాడు గిద్యోనుకు. ఏమంటున్నాడో తెలుసా? ఓ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్, రైజ్ అంటున్నాడు అక్కడ కదా. పరాక్రమం గల బలాఢ్యుడా, లేయి అంటున్నాడు. లేయి, ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. అందరు విడిచిపెట్టేసినారు నన్ను అంటాడు ఆయన. నా కుటుంబం చాలా చిన్నది, నా గోత్రంలో నేను కనిష్ఠుడను, నేనెంతటి వాడను అంటుంటే అయిననేమి ఇంగ్లీష్ బైబిల్లో లేదా మాట, తెలుగు బైబిల్లో అయిననేమి నీకు ఎన్ని బలహీనతలున్నా యహోవా నీకు, ద లార్డ్ ఈజ్ విత్ ది, యహోవా నీకు తోడుగా ఉన్నా. డిప్రెషన్లో ఉన్నావా? చదువు రావట్లేదని, నీలో టాలెంట్స్ లేవని, అందరూ నిన్ను అవమానపరుస్తున్నారని, హ్యూమిలియేట్ చేస్తున్నారని డిప్రెషన్లో ఉన్నావా? ప్రభు మాట్లాడుతున్న మాట, అందరూ మనల్ని విడిచిన, ఐ విల్ నాట్ లీవ్ ది నాట్ ఫర్ సేక్ ది, నేను నిన్ను విడవను, ఎన్నడును ఎడబాయను. ఎక్కడికి ఎప్పుడు వచ్చినాడు? పునరుత్థానుడైన తర్వాత యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చి వెంటనే ఎవరి దగ్గరకు వస్తున్నాడు తెలుసా? తన ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్ ఎక్కడికి వస్తాడు? తన ఫ్రెండ్స్ని ఎప్పటికి విడిచిపెట్టాడు? ఎటువంటి సిచ్యువేషన్? భయభీతుల్లో ఉన్నారు, అందరు విడిచిపెట్టేటువంటి స్థితిలో కూడా సమాధానం కలుగునుగాక. పీస్ బీ అంటూ యూ, పీస్ బీ అంటూ యూ, 3 times కదా, 3 సార్లు చెప్తున్నాడు. అంతేనా, ఇంత చేసి ట్రూ ఫ్రెండ్ అనేది వాళ్ళకు రివీల్ చేసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. జాన్స్ గాస్పల్ chapter 21 verse 3 and 4, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, ఎప్పుడు జరిగింది ఇది? యేసుప్రభు వారు పునరుత్డైన తర్వాత. ఇప్పుడు నేను చెప్పాను కదా 20వ అధ్యాయంలో 3 సార్లు వాళ్ళు తలుపులు వేసుకొని ఉంటే లోపలికి వచ్చి సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక అని చెప్పి వారి మీద పరిశుద్ధాత్మ దేవుని ఊది, హీ బ్రీత్డ్ అపాన్ దెమ్ ద హోలీ స్పిరిట్. ఏమని చెప్పినాడు? మీరు వెళ్ళి సువార్త చెప్పి మనుషులను నా కొరకు పట్టమని పేతుర్ని పంపిస్తే ఇక్కడ పోయి ఏం చేస్తున్నాడు? మళ్ళా సేమ్ ఓల్డ్ ప్రొఫెషన్ కదా, అదే పాత ప్రొఫెషన్కి వెళ్ళిపోయినాడు. ఆయన పోతూ పోతూ మళ్ళీ 6 మందిని తీసుకుని పోయినాడు. 7 మంది ప్రొఫెషనల్స్ ఇన్ ఫిషింగ్, అగైన్ దెర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. ఇటువంటి వారిని ఏ ఫ్రెండ్ అయినా ప్రేమిస్తాడా? ఒక ఫ్రెండ్ మన ఒక మాట చెప్పి నేను వచ్చేవరకు ఇండే ఉండు లేకపోతే చెయ్యి అని చెప్పినాడు అనుకో, మనం చేయకపోతే మళ్ళీ వస్తాడు ఆ ఫ్రెండ్ మన దగ్గరికి. వచ్చినా ఏం చేస్తాడు? ఏమా ఏం మాట్లాడింది ఏం రాయబడి చూడండి, 4వ వచనం 3వ వచనం చదివారు బ్రదర్, 4 చదవండి ఇప్పుడు 4th verse. ఏమైందంట అక్కడ? రాత్రంతా ప్రయాసపడినారు మళ్ళా చేపలు పడ్డానికి, ఒక్క చేప కూడా పడలే. ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఏం చేయాలా? ఏం చేసిండాలండి? లోకంలో ఉన్న ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తారు? నమ్మక ద్రోహులు, మీరు నేను చెప్పింది చేయలే, నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను, ఇంకా మీకు మీరు నాకు అవసరమేలే అనాలా. ఏం చేశారంట? సూర్యోదయం అవుచుండగా యేసు ధరిని నిలిచిన. చాలా సూర్యోదయాలు యేసు నీ దగ్గర నిలవాలని కోరుతా ఉన్నాడు, నీ దగ్గర నిలుస్తున్నాడు. ఎటువంటి సిచ్యువేషన్ వెళ్ళది? ఫ్రస్ట్రేటెడ్ డిసైపుల్స్, ఇక్కడ నిరాశలో ఉన్నారు వీళ్ళు. చేపలు పడదామని అంత ఉత్సాహంతో వచ్చినారు, ఒక చేప కూడా పడలే, ఒక చేప కూడా పడలే. ఈ స్నేహితుడు ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు కనుక, విడువక ప్రేమించేవాడు కనుక ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని కదా, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని మార్చేసినాడు అక్కడ. నిరాశను విస్మయం ఉండేటట్టు చేసినాడు. ఒక్క చేప కూడా పడదనుకున్నటువంటి వీళ్లకు ఎప్పుడు చూడనన్నటువంటి చేపలు చూసినాడు పేతురు ఆ రోజు. 153 they caught 153 great fishes. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఎందుకు 153 ఉన్నాయంటే, పేతురు జీవితంలో ఎప్పుడే కానీ అన్ని జాతుల చేపలను ఒక్కసారి ఒక్క వలలో చూడలే ఎప్పటికీ. ఆ తిబరయ గలిలయ సముద్రంలో 153 species ఆఫ్ ఫిషెస్ ఉన్నాయట, 153 జాతులకు చెందిన చేపలు ఉన్నాయి. ఒక్కసారిగా చూడగానే
తన పై వస్త్రము లేనివాడుగా దిగంబరిగా ఉన్నాడు. తన స్టేటస్ అయితే తెలిసిపోయింది పేదరికి. వెంటనే సముద్రంలో దుమికేసినాడు, నేను దిగంబరిగా ఉన్నాను ఆ ప్రభు దగ్గర, ఒట్టి చేతులతో ఉన్నా. ఆయన విడిచిపెట్టినాడా? విడిచిపెట్టలే. ఆయన ఇటువంటి వాళ్ళ కోసం ఏం చేసినాడు? ఈ ఫ్రెండ్ పార్టీలు చేస్తారు కదా మన ఫ్రెండ్స్, ఎప్పుడు పార్టీ చేస్తారు? మనం గెలిచినప్పుడు పార్టీలు చేసే ఫ్రెండ్స్ని చూసాం, బర్త్డే అప్పుడు పార్టీలు చేసే ఫ్రెండ్స్ని చూసాం. ఫెయిల్ అయినటువంటి సెకండ్ టైం ఫెయిల్యూర్ కదా, రెండవసారి ఓడిపోయినటువంటి, ఏ చేపలు పట్టనటువంటి, దేవుని మాట వినకుండా వెళ్ళిపోయినటువంటి వీళ్ళతో మూన్ లైట్ డిన్నర్, నైట్ కాదు మార్నింగ్ కదా, సన్లైట్ డిన్నర్ ఇది తినచ్చు మనం సముద్రం ఒడ్డున కదా. బీచ్లో తినడం చాలా ఇష్టం యవనస్తులకు, బీచ్ రోడ్లో పోవాలన్నా బీచ్ దగ్గర తినాలన్నా. ఏం చేశాడు? అప్పటికప్పుడే నిప్పుల మీద ఫ్రెష్గా రొట్టెలు చేసినాడు, చేపలు కాల్చినాడు. అంతేకాదు ఏమంటున్నాడు తెలుసా? మీరు పట్టిన చేపలు తీసుకోనరా పేతురు కదా. ఎట్లా మాట్లాడండి అలా పేతురుని, లోకంలో ఉన్న ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారు? ఏయ్ వీడున్నాడు చూడరా, వీడు మనం చెప్పిన మాట వినకుండా పోయి ఫెయిల్ అయిపోయినాడు రా, వీడు మనం చెప్తే ఇప్పుడు ఏదో సంపాదించినాడు, లేకపోతే వీడెవరు చూస్తారు, వీడిని ఎవరు చూడరా అని నిండాలి కదా. అనలే, నీవు పట్టిన చేపలు తీసుకోనరా పేతురు. ఎటువంటి స్నేహితుడు తెలుసా? అందరూ నువ్వు ఒకరోజు దినదినము ఓడిపోతూ ఉన్నా నిన్ను విడిచిపెట్టినటువంటి ఫ్రెండ్ ఈయన. ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా సూర్యోదయమై కానీ సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయముననే సంతోషము కలుగును. రాత్రంతా ఏడ్పు దుఃఖము కన్నీరే, తెల్లవారుతన యేసుప్రభు వచ్చి నిల్చున్నాడు. వాళ్ళు పట్టిన చేపలు 153 పెద్ద చేపలు పట్టినారు, వల పిగల్ల ఒక్కటి కూడా వేస్ట్ కాలే. ట్రూ ఫ్రెండ్ ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడు. ఇటువంటి ఫ్రెండ్ ఉన్నాడా నీకు? చూపించు ఒక్కరినన్నా, ఒక్కరన్నా చూపించు ఇలాంటి వాళ్ళను. ఎన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతున్నాడో నీ బైబిల్ అనే బుక్ నుంచి. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్కి వెంటనే టంగ్ అని సౌండ్ రాగానే ఎవరో ఫ్రెండ్ వచ్చి రిక్వెస్ట్ పెట్టినాడు చూస్తున్నా. ఎన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్లు నీకు వచ్చింది తెలుసా? ఎన్ని సంవత్సరాల నుంచి నీతో ఫ్రెండ్షిప్ చేయాలని కోరుతా ఉన్నాడు ఆయన. ఒక్కరోజన్నా ఇన్వైట్, ఓకే తమ్ము ఇట్లా పెట్టినావా, ఒక్క బటన్ నొక్కినావా, ఈరోజు నొక్కి చూడు నీ జీవితం ఎలా ఉంటుందో. ఈ ఫ్రెండ్స్ని ఎంతవరకు ప్రేమించినాడో తెలుసా? తనను అప్పగిస్తున్నారు ఈ ఫ్రెండ్సే, ఇంతగా ప్రేమించిన ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ ఆయన బిట్రే చేస్తున్నాడు, అమ్ముతున్నాడు ఆయన్ను. అప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? చెలికాడా స్నేహితుడా, నువ్వు చేయవలసింది చెయ్యి. ఇంకొక ఫ్రెండు యేసుప్రభును బొంకుతున్నాడు, డినై చేస్తున్నాడు, ఈయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎవరు ఫ్రెండ్ చెప్పండి? ఇప్పుడు వీళ్ళు ఫ్రెండ్సా? యేసుప్రభు ఫ్రెండా? యేసుప్రభు యొక్క ఫ్రెండ్షిప్లో వీళ్ళు ఎట్లా తయారైనారు? అపొస్తల కార్యంలో చూస్తే ఇదే బలహీనులైనటువంటి ఫర్సేకన్, ఫ్రైటన్, ఫ్రస్ట్రేటెడ్ కదా, ఫియర్ఫుల్, ఫెయిల్డ్ ఏం చూస్తాం మనం అక్కడ కదా. సామెతల గ్రంథంలో ఒక మాట ఇందాక నేను చూస్తుంటే ఒక మంచి మాట దొరికింది. చూడండి 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో వాళ్ళు నిన్ను ఏం చేయాలంట, ఇక్కడ దేవుని మాటలు రాయబడి చూడండి. 27వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇంగ్లీష్ బైబిల్ ఎవరుంటే చదువుతారమ్మా త్వరగా, ఇంగ్లీష్ బైబిల్లో చదవండి. ప్రొవర్బ్స్ 27:17. ఎవరి దగ్గర లేదా? ఐరన్ షార్పెత్ ఐరన్. ఐరన్ను ఇనుమును దాన్ని మనం నునుపు చేయాలంటే ఇంకొక ఇనుపరాయి అవసరం. అలాగే ఎ మ్యాన్ షార్పెనెత్ ద కౌంటెనెన్స్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. ఈ శిష్యుల యొక్క ముఖాలను ఎంత షార్పెన్ చేసినాడంటే
ఎంత షార్పన్ చేశాడంటే, ఈ బలహీనమైనటువంటి వీళ్ళు సువార్త చెప్తే 3000 మంది చేతులు ఎత్తినారు. చేపలు పట్టే సామాన్యమైనటువంటి వ్యక్తులు, ఓడిపోయినటువంటి వ్యక్తులు. ఎందుకు వచ్చింది ఇట్లా? జ్ఞానులతో సహవాసము చేయవాడు జ్ఞాని అగును. నీ ఫ్రెండ్ నిన్ను ఎట్లా చేయాలో తెలుసా? ఏ విధానంలో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే పాజిటివ్ వేలో. యేసుప్రభు ఏం చేసినాడు వీళ్ళని? వివేకం పుట్టించినాడు వీళ్ళలో. తన ఏ రూపంలో ఉన్నాడు ఆ రూపంలోనికి మార్చినాడు వీళ్ళని. తనకంటే గొప్ప కార్యాలు చేసే వాళ్ళంగా చేసినాడు. అది ట్రూ ఫ్రెండ్ చేసేది. చాలాసార్లు దేవుడే కాదు మనకు ఫ్రెండ్గా ఉండేది. దేవుడు కొంతమంది ఫ్రెండ్స్ని ఇస్తాడు ఈ లోకంలో. అది మనము నా టాపిక్ ఈరోజు. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? యేసుప్రభు ట్రూ ఫ్రెండే. నీకు నిజంగా ట్రూ ఫ్రెండ్స్ ఉన్నారా ఈ లోకంలో? సెలెక్ట్ చేసుకున్నావా నీ ఫ్రెండ్స్ ఎవరో, ఎలా ఉంటారో? బైబిల్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. మ్యాన్ ఆఫ్టర్ మైన్ ఓన్ హార్ట్, హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ మై డిజైర్స్, ఆల్ మై విల్. ఎవరైనా సిస్టర్స్ ఎవరు చెప్పట్లే. ఆయన అంతా బ్రదర్స్ గురించే చెప్తున్నారు మీరు మెసేజ్ కాబట్టి మేము చెప్పమంటారా ఎట్లా? కదా ఎవరైనా, ఈయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్ చాప్టర్ 13:22. హృదయానుసారుడైనటువంటి ఒక వ్యక్తిని దేవుడు తనకు స్నేహితుడిగా చేసుకున్నాడు. ఈ దావీదు దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఈ స్నేహితునికి చాలా కష్టాలు వచ్చినాయి. ఎటువంటి కష్టాలు? సొంత తండ్రే ఏం చేస్తున్నాడు తెలుసా? సమయాలు వచ్చి తైలబుడ్డు తీసుకొని సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి రాజుగా ఉండే అర్హతను కోల్పోయినప్పుడు అభిషేకం చేయాలా, మీ కుమారులందరినీ తీసుకొనిరా అంటే 7 మందిని తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టి 8వ వాడిని డినై చేసినాడు. ఫర్ సేకన్ సొంత కుమారుని ఒక తండ్రి ఎట్లా వదిలిపెడతాడండి? నీ కుమారులందరినీ తీసుకొనిరా అని చెప్తే ఎట్లా వదిలేస్తాడు? ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. గొల్యాత్ మీద గెలిచినాడు. గెలవక ముందు యుద్ధానికి పోతే వాళ్ళ అన్నలు అంటున్నారు, నీ హృదయపు గర్వం మేము ఎరుగుదు, నువ్వు వచ్చింది యుద్ధం చేసేదానికి వచ్చినావు, మాకు లంచ్ బాక్స్ ఇవ్వడానికి కాదు వచ్చింది నువ్వు. అన్నలు తృణీకరించినారు. గొల్యాతుని గెలిచిన తర్వాత సొంత మామైనటువంటి సౌలు తృణీకరించినాడు. తన భార్య మీకాలు తృణీకరించింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్లో తను తీసుకుని పోతుంటే దేవుడు ఒక ఫ్రెండ్నిచ్చినాడు. హృదయానుసారుడైనటువంటి ఒక మనిషిని సిద్ధపరిచేదానికి దేవుడే కాదు సిద్ధపరిచేది, కొంత కొన్నిసార్లు మనకు స్నేహితులను కూడా ఇస్తాడు. అందుకే వి మస్ట్ బి చూజీ వెన్ యు ఆర్ సెలెక్టింగ్ అవర్ ఫ్రెండ్స్. ఎవరైనా ఎవరు దావీదుకు ప్రాణ స్నేహితుడు ఎవరు? ఈ సిస్టర్స్ ఏం మాట్లాడేటట్లేరే. సిస్టర్స్ కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి, టైం ఉంటే నేను చెప్తా. సిస్టర్స్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా నేను కదా. ఎవరు? యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. ఇది ట్రూ ఫ్రెండ్షిప్ అంటే. యోనాతానును దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా ఎంచుకునేను. దేవుడు నీకు కూడా మా ఈ లోకంలో, సంఘములో, నీ కాలేజీలో, నువ్వు చదివే నువ్వున్న హాస్టల్లో కొంతమంది ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసినాడు. నువ్వు ఏర్పాటు చేసుకునే ఫ్రెండ్స్ను బట్టే నీ ఫ్యూచర్ సెటిల్మెంట్ ఉంటుంది. దావీదు ఎట్లా సెటిల్ అయినాడు? అసలు ఎట్లా ప్రేమించినాడైనా? ఎవరి స్నేహితుడు? దావీదును గన చంపేస్తే యోనాతాను నెక్స్ట్ కింగ్ యోనాతానే అవుతాడు. తెలిసి కూడా ఏం చేశాడంట? మొదటి సమయాలు గ్రంథం 18వ అధ్యాయం, మొదటి సమయాలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి, అందరు చదువుదాం. మొదటి వచనం 1 Samuel 18:1. దావీదు సౌలుతో మాట్లాడ చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయిన యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతని ప్రేమించాను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొని దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకుని. 4వ వచనం అందరం చూద్దాం. మరి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు, యోనాతాను యొక్క పిచ్చ
క్యాప్చరైజ్ చేసిన ఏందో తెలుసా? లార్డ్ జీసస్ క్రైస్ట్. తన తర్వాత సౌలు చెప్తున్నాడు, నా తర్వాత నువ్వే రాజవుతావు, ఆ మనిషి బ్రతికుంటే చంపేయి, చనిపోతేనే మంచిదిరా అని చెప్తుంటే ఏం చేస్తున్నాడట? అతనితో స్నేహం చేస్తున్నాడు, అతన్ని ప్రాణ స్నేహితునిగా చేసుకున్నాడు. తన కత్తి, తన విల్లు, తన దుప్పటి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి, యూ విల్ బీ ద నెక్స్ట్ కింగ్ మై ఫ్రెండ్. ఇలాంటి ఫ్రెండ్స్ లేకనే హృదయానుసారమైనటువంటి వ్యక్తులు, యవనస్తులు తయారు కావడం లేదు మందిరాల్లో, కాలేజీల్లో, హాస్టల్లో. ఇలాంటి ఫ్రెండ్ నీకున్నాడా? తన రాజ్యాన్నే త్యాగం చేసినాడు, దావీదును ప్రాణ స్నేహితునిగా చేసుకున్నాడు, సౌలు యొక్క ఈట నుంచి తప్పించినాడు. సొంత తండ్రి చంపుతూ ఉంటే ఈ స్నేహితుని కాపాడుతూ వచ్చినాడు. ఇటువంటి స్నేహితులు ఉన్నారా నీకు? ఇటువంటి స్నేహితులు ఉన్నారా? రెండవ సందర్భం దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 2:17. దానియేలు 2:17 మనం ఏం చూస్తున్నామంటే, మన ట్రూ ఫ్రెండ్, మన నిజమైన స్నేహితుడు యేసుప్రభువే. ఈ లోకంలో కూడా కొంతమంది స్నేహితులు ఇచ్చినాడు, మనం ఆ స్నేహితుల విషయమే చాలా వివేచన, డిజర్నింగ్ పవర్ ఉండాలా, వివేచనతో వాళ్ళని మనం ఏర్పాటు చేసుకోవాలా. దానియేలు గ్రంథం 2:17 త్వరగా దాని తీసిన వాళ్ళు, డానియేలు chapter 2:17 ప్లీజ్. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును, ఫ్రెండ్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రాస్పెరిటీ, ఫస్ట్ది జోనాథాన్ చూస్తాం. దావీదు అంతకంతకు వర్ధిల్లేదానికి మూల కారణం యోనాథానే. దేవుని తర్వాత ఎవరు ఆయన హెల్ప్ చేసినారు, ఎవరు ఫ్రెండ్ అంటే యోనాథానే. ఇక్కడేం చూస్తున్నాం, ప్రేయింగ్ ఫ్రెండ్స్ నీకున్నారా? యూదులు బబులోన్లో ఉండే యూదులందరూ హతమార్చబడాలా, ఇప్పుడు జ్ఞానులైన వారందరూ హతమార్చబడాలా, అటువంటి టైంలో దానియేలు అనేటువంటి ఈయన బబులోన్ల చెరలో ఉన్నాడు. అన్ని శాస్త్రాలు చదివినారు, జ్ఞానులే, వీళ్ళకు కూడా ఇప్పుడు థ్రెట్ ఉంది, వీళ్ళ మెడ మీద కూడా కత్తి వచ్చింది. అప్పుడు ఏం చేసినాడు, అప్పుడు ఏం చేశాడు, దేవుడు కొంతమంది ఫ్రెండ్స్ని ఇచ్చినాడు ఈయనకు. బైబిలోనికి పోయినా కూడా తనలాగా ప్రార్థన చేసేవాళ్ళు, తనలాగా వాక్యం చదివేవాళ్ళు, తనలాగా ఆరాధన చేసేవాళ్ళు, తనలాగా దేవుని ప్రేమించేవాళ్ళు, తనలాగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న ఒక బ్యాచ్ని రెడీ చేసుకున్నాడు. నీ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళేనా? ఎంత ప్రాబ్లం వచ్చిందో తెలుసా? కల మర్చిపోయినాడు, కల గురించి చెప్పాలా, కల భావం కూడా చెప్పాలా, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇటువంటి టైంలో దానియేలుకున్నటువంటి ఫ్రెండ్స్, నీ స్నేహితులు ఇలాంటి వాళ్ళేనా? సమస్య వచ్చింది సంఘములో, కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, చర్చ్ లైఫ్లో ఏం చేయలేని పరిస్థితి. ప్రార్థన చేసే ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, కానీ ప్రార్థన చేస్తారు, చేస్తే దేర్ వాస్ నో రివలేషన్, రావట్లేదు రివలేషన్. కానీ వీళ్ళు ప్రార్థన చేస్తే ఆ రాత్రే ఏమైందంట, దేవుడు ఒక దర్శనమిచ్చి దానియేలుకు ఆ కలను చెప్పినాడు, కల భావాన్ని చెప్పినాడు. నీ ఫ్రెండ్స్ ఇలాంటి వారేనా? ఇలాంటి వారేనా? ఇంతసేపు బ్రదర్సేనా, సిస్టర్స్ చెప్పరా అని వీళ్ళు అనుకుంటున్నారేమో. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, న్యాయాధిపతుల గ్రంథం 11:10, Judges 11:37. న్యాయాధిపతులు 11:37, మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి. ఇది సందర్భం ఏంటో తెలుసా? యఫ్తా అనేటువంటి ఒక న్యాయాధిపతి ఇస్రాయల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన శత్రువుల మీద జయం పొంది వస్తున్నప్పుడు ఒక దేవునితో ఒక నిబంధన చేసినాడు. ఏమని చేసినాడు, వినిటిపోయినా చదవండి ఆ స్టోరీ అంతా, 11:11 ఉంది. ఏమని చేసినాడు తెలుసా? నేను గెలిచి ఇంటికి పోతున్నప్పుడు ఎవరు ముందొస్తే, ఏది ముందొస్తే దాన్ని నీకు బలిగా ఇస్తా, బలిగా ఇస్తా.
మన తల్లిదండ్రులు కూడా దేవునితో కొన్ని నిబంధనలు చేస్తున్నారు కదా, మన తల్లిదండ్రులు కూడా మన గురించి ఏవేవో చేస్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు. ఈ తండ్రి ఏం ప్రార్థన చేసినాడు? ఎవరు ముందొస్తే వాళ్ళని ఇస్తా అన్నాడు. చూడండి ఏం రాయబడిందో, 11వ అధ్యాయం 35వ 34వ వచనం. షీ వాజ్ ద ఓన్లీ డాటర్ కదా, పరిశుద్ధ ఆత్మదేవుడు రాస్తున్నటువంటి మాట. ఒక్కతే కుమార్తె, ఏది ముందొస్తే దాన్ని నీకు బలిగా ఇస్తాన్నాడు. ఆమె మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, తన చెలికత్తెలను తీసుకొని బయలుదేరి వస్తూ ఉంది, తంబురలు వాయిస్తూ డ్యాన్స్ వేస్తూ వస్తుంటే తండ్రి గుండె పగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఆమెను బలి ఇవ్వాలి. ఏం మాట్లాడుతుంది ఆ కాన్వర్జేషన్ చదవండి, అందరం చదువుదామండి, చాలా ఇంపార్టెంట్, ప్రార్థనపూర్వకంగా చదువుదాం ఈ కాన్వర్జేషన్. చూడండి తల్లి, ఈ తండ్రి, ఈ కుమార్తె యొక్క కాన్వర్జేషన్ 35వ వచనం 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూసి, అందరు చదువుదామండి, కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసివి, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటవైనావు, నేను యెహోవాకు మాట ఇచ్చినాను గనుక వెనుక తీయలేననగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. ఫాదర్ని ఏం చేస్తుంది తెలుసా? ఆమె కన్సోల్ చేస్తుంది. ఏం బాధపడద్దు, నన్ను బలిస్తానని మొక్కున్నావు కదా నాన్న, ఏది ఇంపార్టెంట్ తెలుసా, నా బలి కాదు, యెహోవా శత్రువుల మీద దేవుడు నీకు విజయం ఇచ్చినాడు, అమ్మోనీయుల మీద, నేను రెడీ, యెహోవాకు మాట ఇచ్చినావు కదా, దాని చొప్పునే నాకు చెయ్యి. చాలామంది యవనస్తులు మరి వింటున్నారో లేదో, మన తల్లిదండ్రులు దేవుని ఎదుట కొన్ని నిబంధనలు, కొన్ని ప్రమాణాలు మన పక్షాన చేస్తూ ఉన్నారు, మన పక్షాన చేస్తూ ఉన్నారు. మనమైతే ఏమంటాం, నన్ను అడగకుండా నా పర్మిషన్లు ఏం లేకుండా నువ్వెలా ఇస్తావు నన్ను, నువ్వు ఎలా అనుకున్నావు అట్లా, నువ్వు ఒక మాట నానిందేమే ఆమె అంటుంది, దేవునికి మాట ఇచ్చినావా, యూ కెన్ ప్రొసీడ్, కానీ నాకు కొంచెం టైం కావాలా, టైం కావాలా, ఏం చేయాలా? చూడండి ఏం రాయబడింది 37వ వచనం. మరి ఆమె నా కొరకు చేయవలసింది అయినగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికతెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వం గురించి ప్రలాపించదని తండ్రితో. ఈమెకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎటువంటి ఫ్రెండ్స్ తెలుసా? మన తల్లిదండ్రులు మన కొరకు ఏమేమో తీర్మానాలు చేస్తే, చాలాసార్లు మనం మన ఫ్రెండ్స్తో ఇవి షేర్ చేస్తే వాళ్ళు ఎటువంటి ఆలోచనలు ఇస్తారో తెలుసా? నువ్వెందుకు ఒప్పుకుంటావు, ఒప్పుకోవద్దు, నువ్వు కాదు కదా తీర్మానం చేసింది, మీ నాన్న మీ అమ్మ, వాళ్ళ మాట వినొద్దు కదా, వాళ్ళు చేసింది వాళ్ళు చూసుకుంటారు అంతే, నువ్వు లోబడనే లోబడద్దు. ఈ చెలికత్తెలు 2 నెలలు ఎంతగా ఈమెను స్ట్రెంగ్తన్ చేసినారు ఈ ఫ్రెండ్స్ తెలుసా? 2 నెలల తర్వాత వచ్చింది, చూడండి ఏం రాయబడిందో 38వ వచనం. అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద కన్యాత్వం గురించి ప్రలాపించను. ఆ 2 నెలల తర్వాత అంతమున ఆమె తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. ఇటువంటి గర్ల్స్, యంగ్ గర్ల్స్ ఉన్నారా ఇక్కడ? ఇటువంటి ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? నీకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, గర్ల్స్కి, బాయ్స్కి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కదా. దేవునితో చేసిన తీర్మానాన్ని నీతో పాటు కలిసి దేవుని దగ్గర కనిపెట్టి, ఇది దేవుని చిత్తమే, దేవుడు ఇలాగ చెప్పినాడు, నువ్వు చేయడం మంచిదే అని ప్రిపేర్ చేసి మందిరాన్ని తీసుకుని వచ్చే వాళ్ళు ఉన్నారా మీ ఫ్రెండ్స్? 2 నెలలు తన చెలికత్తెలు డ్యాన్స్ వేసుకుంటూ పోయిన వాళ్ళలో ఆమెతో పాటు చెలికత్తెలు ఉన్నారు, కొండకు పోయిన ఆయనతో తండ్రితో మాట్లాడుతున్నప్పుడు చెలికత్తెలు ఉన్నారు, కొండ మీదకు పోయినప్పుడు కూడా చెలికత్తెలే ఉన్నారు. ఎటువంటి ఫ్రెండ్స్ని తయారు చేసిందేమా? నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? చర్చికి పోదామంటే ఇప్పుడేందిరా ఈ వయసులో చర్చికి, ముసలోళ్ళైనా కదరా పోయేది, భలే పోయినావురా, పెనియేళ్ళకు వాక్యం బాగా చెప్తారా, ఏ చాలా ఏళ్ళు ఉన్నాయి రా, పెనియేళ్ళు కాదు చాలా ఏళ్ళు ఉన్నాయి, ఎట్లా ఉన్నారు నీ ఫ్రెండ్స్?
దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన స్నేహితుడే. నిజమైన స్నేహితుడు మనతో మాట్లాడుతుంటాడు, మనతో ఉంటాడు, అన్ని పరిస్థితులు మనకు సహాయం చేస్తాడు. కానీ మనల్ని సిద్ధపరిచేదానికి కొంతమంది స్నేహితులు ఇచ్చినాడు. నీకు అటువంటి స్నేహితులు ఉన్నారా? సామెతలు 17:17 అందరం చూద్దాం. సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో ఏమో చదవట్లేదు ఎందుకని? 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాడనే అన్న, అయిపోయింది, ముగించేస్తున్నా, లాస్ట్ ఇదే, ఇది చదువుతున్నారంటే ఇంకా అయిపోయినట్టే. అందుకు గట్టిగా చదవండి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండు. ప్రార్థన చేద్దాం. సో మీరు మీ ఫ్రెండ్స్ను చూస్ చేసుకోవడానికి ఈరోజు మెసేజ్ మీకు వచ్చింది. ఎలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవాలి? వాక్యంలో చూసాం యోనాతాను, దావీదు, యోనాతాను. యోనాతాను యొక్క రాజ్యాన్ని ఎవరు తీసుకుంటున్నారు? దావీదు తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడిగా, నిజమైన స్నేహితుడిగా ఉంటున్నాడు. తర్వాత మనము దానియేలును చూసాం. కష్ట సమయంలో తనతో ఏకీభవించి తన స్నేహితులు ప్రార్థన చేశారు. యెఫ్తా కుమార్తెను చూసాం. ఎంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా తన స్నేహితులు తన దేవుని చిత్తానికి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఏకీభవించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడని యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో కూడా మనం కంపెనీ అనగా మన కంపెనీ ఎలాగ ఉండాలంటే మనం చూస్ చేసుకోవాలి. దేవుని వాక్యం విన్నాం కనుక ఆ వాక్య ప్రకారము మన ఫ్రెండ్స్ను మనం చూస్ చేసుకొని ఆత్మీయంగా ఎదగాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు ఈ దినం కూడా 1 కొరింథీ 15:33 నుంచి మీరు మాట్లాడిన విధాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు. మీ దాసం ద్వారా మీరు ఇచ్చిన ఆయా తలంపులను బట్టి మీకు వందనములు స్తోత్రములు. నిజమైన స్నేహితుడు మీరు, ప్రాణం పెట్టే దేవుడు తండ్రి, ప్రాణం పెట్టే స్నేహితుడు. అన్ని సమయాల్లో, పడిపోయిన సమయాల్లో, దిగులుగా ఉండే సమయాల్లో, భయపడే పరిస్థితుల్లో, దిగజారిన పరిస్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా మీరు మాకు స్నేహితుడిగా ఉన్నందుకై వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, ఈ లోకంలో స్నేహితులు మేము మంచిగా ఫ్లరిష్ అవుతుంటే మా దగ్గరికి వస్తారు, మేము బాగలేనప్పుడు మా దగ్గరికి రారు. మీరు అటువంటి వారు కాదు. అన్ని పరిస్థితుల్లో, కురింగిన వేళలో, పడిపోయిన వేళలో, ఓడిపోయిన సమయాల్లో, అపజయాల్లో, ఎటుదోచని పరిస్థితుల్లో కూడా మీరు మాకు స్నేహితుడుగా ఉన్నందుకని మీకు 104 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యవనస్తులను బట్టి మీకు 104 స్తోత్రాలు. ప్రభా, వారి చదువుల్లో ప్రభా, అన్ని విషయాల్లో కూడా మీరు కృప చూపించి సహాయం దయచేయండి, జ్ఞానం దయచేయండి. వచ్చిన వారిని బట్టి మీకు 104 స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. వాక్యాన్ని నీరు గట్టి పలింపచేయమని మీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమగల తండ్రి, మరొకసారి పానీయాన్ని, ఆహారాన్ని, స్నాక్స్ని కూడా దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక, ఆమెన్. క్రైస్తవులారా.